నమస్తే, నేను రాము మాలోతిని. మీ అందరి ముందుకి రామవాక్కు అనే టైటిల్ ద్వారాగా యూట్యూబ్లో మీతో ముచ్చటిస్తున్నా. మీరందరూ దీన్ని చూస్తున్నారని అనుకుంటున్నా. చూస్తూ ఉండండి, చూడకుంటే. యుద్ధం గురించి నేను మీ అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు మీ రామవాక్కు టైటిల్ ద్వారాగా మీతో వస్తున్నా, మీ ముందుకు వస్తున్నాను. చూడండి, చూడని వాళ్ళు ఉంటే ఇతరులకు చెప్పండి. చూసి వాళ్ళందరూ విజ్ఞానవంతులు అవుతారు. యుద్ధం వల్ల పరివసానాలు. ఇప్పుడు రామవాక్కు అనే మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మూడవ ప్రపంచ యుద్ధం గురించి చెప్పాను. మూడవ ప్రపంచ యుద్ధం యొక్క డేట్ చెప్పాను. 1/11/2018 నుంచి 27/2026 దాకా 7 సంవత్సరాల 7 నెలల 1 రోజుపాటు జరుగుతుందని చెప్పాను. అదేవిధంగా అదే తారీఖున మొదలైంది ఈ విషయాన్ని. అంటే దాన్ని గ్రహించడంలో ఉంటుంది, ఇంకా గ్రహించలేదు ఎక్కువ మంది జనబాహుళ్యం. దేశాధినేతలకు కూడా తెలియదు. ఒకేసారి అది దేశాల మధ్య వార్గా తయారైనప్పుడు అప్పుడు తెలుసుకుంటారు, అబ్బో ఇప్పుడు యుద్ధం మొదలైంది, మనందరం యుద్ధంలో ఉన్నామని. ఈ యుద్ధాన్ని ముగింపు కూడా తెలియదు. ముగింపు డేట్ నేను చెప్పాను, ఆ డేట్కి ముగుస్తుంది. దీన్ని వెనక్కి చూసుకుంటే ఎప్పుడు మొదలైంది అనుకుంటే అప్పుడు ట్రేడ్ వార్ మొదలైనప్పుడు ప్రపంచ యుద్ధం మొదలైంది అనుకుంటారు. ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం గురించి ఇది. దీని ముందు మరి 2 ప్రపంచ యుద్ధాలు జరగాలి కదా. ప్రపంచ యుద్ధం 3 అన్నప్పుడు 2 ఉండాలి 1 ఉండాలి కదా. వాటి గురించి కాస్త క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. అవి కూడా ఈ 100 సంవత్సరాల ఈ శతాబ్దంలో జరిగినాయి. 1915లో 3 సంవత్సరాల పాటు 1915 నుంచి 1918 దాకా మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి కారణం జర్మనీ దేశానికి ఒక నియంత గద్దెనెక్కాడు. అతని పేరు అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ అంటే ఈ కలియుగంలో రావణాసురుడు గురించి ఎలా చెప్పుకుంటారో హిట్లర్ గురించి ఎలా చెప్పుకోవాల్సిందే. అటువంటి ఒక నియంతైన పాలకుడు. అతనికి ఒక జాడ్యం పట్టింది, జాత్యహంకార జాడ్యం అన్నమాట. హిట్లర్ ఉండే జర్మనీ దేశస్తులే వారి జాతే భూమి మీద ప్రపంచంలో అత్యుత్తమైన జాతిగా భావించాడు. రెండో ఆ జాతి దురహంకారంతో మొదటి ప్రపంచ యుద్ధంలో అకస్మాత్తుగా మిగతా దేశాల మీద దండెత్తి అతను కొన్ని దేశాలను కలుపుకొని విజయం సాధించి అతని యొక్క నియంత్రిత పోకడలతో ప్రపంచాన్ని గడగడలాడించాడు. ఎప్పటి వరకు తను రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ఓడిపోయారని తెలుసుకొని తను ఆత్మహత్య చేసుకునే సమయం వరకు గడగడలాడించాడు. అంటే 1915 మొదలైంది అతని యొక్క నియంత్రిత పోకడ. ప్రపంచంలోని అతని యొక్క జాత్యహంకారం ఏ విధంగా అంటే అతను ఆర్యులు అనుకున్నాడు, ఆర్యులకి వారసుడని. నాజీ జాతీయులు ప్రపంచంలో అందరికంటే తెలివైన వారు, అందరికంటే బలవంతులు, అందరికంటే గొప్పవారుగా అతను ఫీలింగ్ అనమాట. ఆ నాజీలు ఎక్కడి నుంచి వచ్చారు, ఆర్యులు అనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చారని అనుకుంటారు. ఆ జాతి అహంకార భావనతోనే తన దేశంలో నివసిస్తున్న యూదు జాతీయుల్ని ఈ 1920 తర్వాత 1939 రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యే ముందు వరకు బాగా హింసించాడు. ఎవరినైనా కూడా వాళ్ళు తన దేశంలో ఇప్పుడు అమెరికాలో కనుక ఎలాగా ప్రపంచంలోని నానా జాతులన్నీ కలిసి అక్కడ ఎలా జీవిస్తున్నాయో ఆ రోజుల్లో అంటే 100 సంవత్సరాల క్రితం జర్మనీలో నివసించడానికి ఎక్కువగా అందరూ ఇష్టపడేవారు. అది అగ్రదేశం కాబట్టి, అగ్రరాజ్యం కాబట్టి. అలాగా యూదులకి ఒక దేశం అంటూ లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్గా పేర్కొంటున్న దేశంలో జీవించే జాతి వాళ్ళు యూదులు. ఈ యూదులకు ఇంకా చరిత్రలోకి వెళ్తే యేసు ప్రభుని జీసస్ క్రైస్ట్ని సిలువ వేసింది కూడా యూదులే. యూదులకి అంతకుముందు ఇంకా చరిత్ర వెనక్కి వెళ్తే మత యుద్ధాలు, క్రూసేడ్స్ జరిగినాయి ఈ అరబ్బులకి వాళ్ళకి అందరికి కూడా. ఆ టైంలో మహమ్మదు యొక్క వారసులకి ఈ రోమ్ నాగరికత, ఆ నాగరికతల మధ్య మత యుద్ధాలు జరిగినాయి. ఆ మత యుద్ధాల్లో యూదులు ఒక రాజ్యం అంటూ లేకుండా పోయింది. అలాగ 2000 సంవత్సరాల పాటు వారు ప్రపంచంలోని వివిధ దేశాల్లో తలదాచుకొని శరణార్థులుగా జీవిస్తూ వారి యొక్క ఆకాంక్ష మనందరికీ ఒక మన దేశం ఉండాలి, మన దేశం ఇజ్రాయెల్, మనం ఎప్పటికైనా మన దేశాన్ని మనం స్థాపించుకోవాలనే ఒక బలమైన ఆకాంక్షతో జీవిస్తూ వచ్చారు. అందులో భాగంగా ఈ జాత్యహంకార పోకడలు మితిమీరిన అడాల్ఫ్ హిట్లర్ వాళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్స్లో లక్షలాదిగా రెండవ ప్రపంచ యుద్ధం ముందు అందరినీ హత్య చేసేవాడు అనమాట. వీళ్ళు ఉండకూడదు, యూదులు మంచివాళ్ళు కాదు అనే ఉద్దేశంతో. యూదులు ఎప్పటికైనా ప్రపంచానికి ప్రమాదకరం అని. కానీ ఆ హిట్లర్ యొక్క నిరంకుశత్వాన్ని, అతని యొక్క రాక్షసత్వాన్ని, అరాచకత్వాన్ని భరించలేక ప్రపంచంలో దేశాలు కూటములుగా ఏర్పడి యుద్ధానికి సిద్ధమయ్యాయి. అదే రెండవ ప్రపంచ యుద్ధం. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో విజేత హిట్లర్ని ఎదిరించడానికి రెండవ ప్రపంచ యుద్ధంలో
అమెరికా, బ్రిటన్ ఇట్లాగా కొన్ని దేశాలు ఇవన్నీ ఏర్పడి, రష్యా ఏర్పడి హిట్లర్ మీద యుద్ధం చేసినాయి, హిట్లర్ని ఓడించినాయి. 1939 నుంచి 1945 దాకా హిట్లర్ ఇక ఓడిపోయే పరిస్థితి వచ్చేసరికి అతను ఆత్మహత్య చేసుకుంటాడు. ఇప్పుడు అంటే ఈ మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధానికి పర్యవసానం అడాల్ఫ్ హిట్లర్ మాత్రమే, మూడవ ప్రపంచ యుద్ధానికి కారణం అమెరికా అని చెప్పాను అంతకుముందు ఎపిసోడ్లో, మీరు వినండి వినకపోతే. ఇప్పుడు మన భారతదేశం యొక్క పాత్ర మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో ఏం లేదు, శూన్యం. మనం అప్పటికి ఎందుకంటే మనం బానిసలుగా విదేశీయుల పాలనలో ఉన్నాం, బ్రిటిషర్ల పాలనలో మనం ఉన్నాం. మన దేశం కంటూ స్వయం నిర్ణయాధికారం లేదు. వాళ్ళ యొక్క సైన్యంలో చేరిన మన సైనికులను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకునేవాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో. అదే టైంలో రెండవ ప్రపంచ యుద్ధంలో మన సైన్యం, మన యొక్క సైనికులు విదేశాలు అంటే బ్రిటన్ వెనకాల బ్రిటన్తో పోరాడారు. ఆ బ్రిటన్ ఎక్కడెక్కడ ఓడిపోయిందో అక్కడ బందీలు అయ్యారు. అలాంటి చోట మన సైనికుల్ని, ఆ బందీలుగా ఉన్న సైనికులు విడిపించుకొని బ్రిటన్ మీద పోరాటం చేయడానికి రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే మన యొక్క సుభాష్ చంద్రబోస్ ధీర నాయకుడు ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని స్థాపించి, ఎవరైతే వారితో వారి మీద యుద్ధం చేస్తేనే వాళ్ళు వెళతారని అప్పుడు ఆయన దానికి ఒక యుద్ధాన్ని సృష్టించారు. అయితే దురదృష్టవశాత్తు చరిత్ర రెండో ప్రపంచ యుద్ధం వెంటనే అకస్మాత్తు ముగిసిపోయింది. ముగిసిన తర్వాత సుభాష్ చంద్రబోస్ యొక్క ప్రణాళికలన్నీ కూడా ఇదైపోయినాయి. అది వేరే ఎపిసోడ్, దాని గురించి కూడా మనం అవసరం మాట్లాడుకుందాం. ఇది రెండో ప్రపంచ యుద్ధంలో జరిగింది. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ యుద్ధానికి 70 సంవత్సరాలు పట్టింది. ఈ అంటే అప్పుడు హిట్లర్ అని చెప్పారు, హిట్లర్లాగే అమెరికా కూడా పాశ్చవిక విధానాలతో, అంటే అగ్రరాజ్యం వహించే ఏ దేశమైనా కూడా ఇతర దేశాల్లో వాళ్ళు చెప్పినట్టే వినాలి, అక్కడ సంపదలు తరలించాలి, అక్కడ నాయకుడు ఏ దేశమైనా, ఏ జాతీయ నాయకుడైనా, అధ్యక్షుడైనా, ప్రధానైనా వీళ్ళు చెప్పినట్టు వినాలని అనుకునే ఇదే పోకడలు. ఈ పోకడలతోనే జిహాదీ గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఈ పోకడల నుంచి అమెరికాని గండి కొట్టడం కోసం చైనా కూడా అగ్రరాజ్యం కోసం పోటీ పడింది. ఈ చైనా కూడా తక్కువ కాకుండా ఇప్పుడు ఆ చైనా ఆర్థిక పతనం నుంచి బయటపడటం కోసం దివాలా అనే అస్త్రాన్ని కరోనా ఉపయోగించింది. తద్వారాగా అంటే అమెరికా రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అనుకున్న తరుణంలో రష్యా వెనకబడిపోవటం వల్ల రష్యా స్థానంలోనే మరొక కమ్యూనిస్టు దేశం చైనా ముందుకొచ్చి చైనా అమెరికాని సవాల్ చేసే స్థాయికి వచ్చింది. ఇవాళ ఆ దివాలా కరోనా అస్త్రాన్ని నేను చేయలేదు, అమెరికా చేస్తుందని ఎదురుదాడి చేసిన ఎవరు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. మరి ఇది ఇలాగే కొనసాగుద్దా, నేను చెప్పినట్టుగా మూడో ప్రపంచ యుద్ధం రూపాంతరం చెందుదా అనే కాలమే తెలియజేస్తుంది. మీరు అందువల్ల ఈ వార్తల్ని, ప్రపంచ యుద్ధ వార్తల్ని మీరు అంతే క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే రామవాక్ ఈ యొక్క యుద్ధం గురించి అందరికీ చెప్పలేని విషయాలను మనం యూట్యూబ్ ద్వారా నేను చెప్పే విషయాలను మీరు అందరికీ ప్రచారం చేస్తారని ఆశిస్తున్నా. మీరందరూ ఈ రామవాక్కుని షేర్ చేసి, లైక్ చేసి దాని మీద అభిప్రాయాలను తెలియజేస్తారని కామెంట్స్ రూపంలో నేను కోరుకుంటున్నా. మరిన్ని విషయాలను మీ ముందుకు ఇలా చెబుతూ ఉంటాను. మీరందరూ దీన్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.